హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆన్వి స్వీట్ లైఫ్. ఈరోజు మనం ఎంతో పవిత్రమైన ఇంకా శక్తివంతమైన భీష్మాష్టమి గురించి తెలుసుకుందాం. రథ సప్తమి తర్వాత రోజును భీష్మాష్టమి అంటారు. ఎవరైతే ఈ రోజున ఈ పురాణ గాథను వింటారో లేక చదువుతారో వారికి సకల పాపాలు తొలగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. దేవలోకంలో ఇంద్రునికి విష్ణువుకి సహాయంగా ఉండే దేవతలు అష్టవసువులు. వీరు బ్రహ్మ ప్రజాపతి పుత్రులు. ఒకసారి వారు తమ భార్యలతో భూలోకంలో వనవిహారం చేస్తుండగా వశిష్ఠముని ఆశ్రమానికి చేరుకుంటారు. వశిష్ఠుడు వారికి ఆతిథ్యంను ఇస్తాడు. వశిష్ఠుని ఆశ్రమంలో నందిని అన్న ఆవును చూసి ప్రభాసుడి భార్య తనకు ఆ ఆవు కావాలని అడుగుతుంది. అప్పుడు ప్రభాసుడు దాన్ని తీసుకోవడానికి ప్రయత్నించగా వారిలో కొందరు వసువులు అలా అడగకుండా తీసుకోకూడదు అని చెప్పిన ప్రభాసుడు వినకుండా తన అనుచరులతో ఆవును దొంగలించబోయాడు. వశిష్ఠుడు తన ఆవును దొంగలించడం చూసి వాళ్లను మందలించి మానవులుగా జన్మించమని శపిస్తాడు. అప్పుడు వసువులు వారిని క్షమించమని అడుగగా వశిష్ఠుడు ఆవును దొంగతనం చేయటానికి సాయం చేసిన వసువులు కొద్ది రోజులు మాత్రమే భూమిపై జీవిస్తారు, కానీ ప్రభాసుడు మాత్రం భూమిపై దీర్ఘకాలం ఉండవలసిందే అని చెప్తాడు. అలా శపించబడ్డ ప్రభాసు అన్న వసువే భీష్మునిగా జన్మిస్తాడు. శపించబడ్డ వసువులు అందరూ గంగాదేవి దగ్గరకు చేరుకొని, అమ్మా, నువ్వు మానవ రూపము దాల్చి ఒక రాజును వివాహం చేసుకొని మాకు జన్మమివ్వు, మేము పుట్టిన వెంటనే నదిలో పారవేసి మాకు శాప విమోచనము కలుగజేయు అని ప్రార్థించగా గంగాదేవి ఒప్పుకుంటుంది. ఒకరోజు చంద్రవంశం రాజు ప్రదీపుడు కుమారుడు శంతనుడు గంగానది ఒడ్డుకు వెళ్ళగా అక్కడ గంగ మానవకాంత రూపంలో అతనికి కనిపిస్తుంది. శంతన మహారాజు ఆమెను వివాహం చేసుకోమని కోరగా ఆమె ఒప్పుకుంటుంది. అయితే నేను వివాహం చేసుకోవాలి అంటే నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు ఇలా చేస్తున్నాను అని ఎప్పుడూ అడగకూడదు, అడిగినట్టయితే తను ఉండనని చెప్పింది. శంతనుడు దానికి ఒప్పుకొని వివాహం చేసుకుంటాడు. వివాహం తరువాత వారికి ఒక కొడుకు జన్మిస్తాడు. ఆమె ఆ కుమారుణ్ణి నదిలో విడిచిపెడుతుంది. అప్పుడు శంతనుడు చాలా బాధపడతాడు. అడిగితే తను ఎక్కడ వెళ్ళిపోతుందో అని అడుగడు. కొద్ది కాలం తర్వాత రెండవ కుమారుడు కూడా జన్మిస్తాడు. వాడిని కూడా నదిలో పడివేస్తుంది. ఈ విధంగా ఏడుగురు పిల్లలను కూడా నదిలో విడిచిపెడుతుంది. ఇక ఎనిమిదవ వాడిని కూడా నదిలో విడిచిపెట్టుటకు వెళ్ళినప్పుడు గంగను శంతనుడు అడ్డుకొని, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగగా, గంగ, మన షరతు ప్రకారం నేను ఇంకా ఇక్కడ ఉండలేను అని చెప్పి ఏడుగురుని ఎందుకు నదిలో వదిలివేయాల్సి వచ్చిందో చెప్పి ఎనిమిదవ కొడుకుని తనతో తీసుకువెళ్ళి 16 సంవత్సరాల తర్వాత తెచ్చి ఇస్తాను అని చెప్తుంది. దాంతో శంతనుడు విచారంలో మునిగి ఉంటాడు. 16 సంవత్సరముల తర్వాత గంగ తన కొడుకును శంతనుడికి తిరిగి ఇస్తుంది. అతని పేరే దేవవ్రతుడు. దేవవ్రతుడు విలువిద్యను పరశురాముని దగ్గర, వేదములను బృహస్పతి దగ్గర నేర్చుకుంటాడు. శంతనుడు అతన్ని యువరాజుగా నియమిస్తాడు. దేవవ్రతుడే భీష్ముడు. భీష్ముడు సకల శాస్త్రములు చదివినవాడు, రాజనీతి తెలిసినవాడు. మాఘశుద్ధ అష్టమి రోజు అంపశయ్య మీద ప్రాణత్యాగం చేశాడు కాబట్టి ఈ రోజును భీష్మాష్టమిగా జరుపుకుంటారు. ఈరోజు ప్రతి మానవుడు భీష్ముని తలంచుకొని దక్షిణ వైపు నీటిని తర్పణముగా 3 సార్లు వదలాలి అని శాస్త్రం చెబుతుంది. ఇలా చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. రథసప్తమి నుంచి ఏకాదశి వరకు 5 రోజులను భీష్మ పంచకము అంటారు. భీష్మునికి స్వచ్ఛంద మరణం వరంగా దేవతల నుంచి లభిస్తుంది. మహాభారత యుద్ధం దక్షిణాయనంలో జరిగింది. ఆ సమయంలో ప్రాణములు విడిచిపెట్టడం ఇష్టం లేక ఉత్తరాయణం వచ్చే వరకు అంపశయ్య మీద పడుకొని మాఘశుద్ధ అష్టమి రోజు ప్రాణములను వదిలాడు. భీష్మ పితామహ ఈరోజే మనకు విష్ణు సహస్రనామంను అందించారు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామంను పఠించాలి. పఠించలేని వారు తారక మంత్రమైన శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని చదవడం వలన సకల పాపాలు నశిస్తాయి.